కోఎంజైమ్ క్యూటెన్. ఇది చాలా మందికి తెలియదండి. కోఎంజైమ్ క్యూటెన్ అంటే ఏంటంటే ఇది మన శరీరంలో మానవ శరీరంలో దొరికే ఒక రకమైన ఎంజైమ్. ఇది ఇది ఏం కాదండి, బయట పదార్థం కాదు, శరీరంలో దొరికే ఒక రకమైన ఎంజైమ్. ఇది యాక్చువల్ గా ఏమవుద్దంటే శరీరంలో పుట్టిన నుంచి 12 సంవత్సరాల వరకు మన శరీరమే కోఎంజైమ్ క్యూటెన్ ని పుష్కలంగా తయారు చేస్తదండి. బాగా గుర్తుపెట్టుకోండి, 12 సంవత్సరాల వరకే. కానీ 12 సంవత్సరాల తరువాత మానవుడు తనకు కావాల్సిన కోఎంజైమ్ క్యూటెన్ ని ఫుడ్ ద్వారా తీసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ద్వారా మనం తీసుకోవాలి. 12 సంవత్సరాల తర్వాత శరీరము తయారు చేయదు. అయితే మనము తీసుకునే ఆహారంలో కేవలం క్యూటెన్ అనేది 2 నుంచి 3 మిల్లీగ్రాములు మాత్రమే మన ఆహారంలో దొరుకుతుందండి. కానీ శరీరానికి 100 నుంచి 2 మిల్లీగ్రాముల క్యూటెన్ అవసరం అండి ఒక రోజుకి. మరి మిగతా క్యూటెన్ అనేది ఎలా తీసుకోవాలంటే బయట నుంచే తీసుకోవాలి. అయితే క్యూటెన్ ఒక ఉపయోగాలు ఏంటి, ఎందుకు తీసుకోవాలి? శరీరం బయట ఫుడ్ నుంచి తీసుకుందామంటే ఫుడ్ లో లేదు, రైట్, వదిలేసాము. ఫుడ్ లో మన దైనందిన జీవితంలో ఉన్న ఆహారంలో ఎటువంటి క్యూటెన్ అనేది 2 నుంచి 3 ml దొరుకుతుంది. కానీ మన శరీరానికి 100 ml కావాలి. అది తీసుకోకపోతే ఏమవుతుంది? అది కదా మనకు కావాలి. సో ఇది పూర్తిగా హృదయ పనితీరుని మెరుగుపరుస్తుంది. క్యూటెన్ అనేది అంటే హార్ట్ ఫంక్షన్ ని చాలా యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే అంత శక్తిని హృదయం యొక్క స్పందన, హృదయం యొక్క పనితీరుకి కావలసిన శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే బ్లడ్ యొక్క సర్క్యులేషన్ ఎంత రిథంలో సర్క్యులేట్ కావాలో, ఎంత రిథంలో ప్రసరణ జరగాలో అంత ప్రసరణ మాత్రమే ఇవ్వటానికి సహాయపడుతుంది. అంతేకాదండి, ఓకే, ఇన్ఫెర్టిలిటీ అంటే ఎవరికైతే, అంటే చూడండి, సంపర్క సామర్థ్యాన్ని పెంచుతుందండి. ఓకే, అంటే మగవాళ్ళు తీసుకున్న, ఆడవాళ్ళు తీసుకున్న మగవారి యొక్క స్పెర్మ్ కణాల యొక్క ఇన్ఫెర్టిలిటీ అంటే దానికి మంచి సామర్థ్యాన్ని ఇవ్వటమే కాకుండా స్పెర్మ్స్ ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత బ్రెయిన్ హెల్త్ కు ఉపయోగపడుతుందండి. తర్వాత ఊపిరితిత్తులు మన లంగ్స్ యొక్క ఫంక్షన్ ని మెరుగుపరుస్తుందండి. అంతేకాకుండా మైగ్రేన్ హెడేక్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు క్యూటెన్ తీసుకోవాలి. మైగ్రేన్ హెడేక్ వస్తే చాలా మంది ఏం చేస్తారంటే నరాల బలహీనత వల్ల వస్తుంది. ఎస్, వెయిన్స్ బలహీనత వల్ల వస్తుంది. కానీ శరీరంలో క్యూటెన్ యొక్క పరిమాణం తగ్గినా సరే హెడేక్ అనేది వస్తుంది. వాళ్ళకి నిత్యంగా వస్తుంటదండి. కామన్ డేస్ లో అప్పుడప్పుడు వీక్లీ 1 హెడేక్ వస్తుంటది కొంతమందికి బాగా స్ట్రెయిన్ అయితే. అది దానికి స్ట్రెస్ వల్ల వచ్చిందండి. కానీ శరీరంలో క్యూటెన్ తగ్గిపోవటం వల్ల మైగ్రేన్ హెడేక్ అనేది రావడం జరుగుతుంది. బాగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం అండి. అంతేకాకుండా పురుషులలో, మీకు మొదట చెప్పాను ఇన్ఫెర్టిలిటీ అన్నాను, పురుషుల్లో వీర్య కణాలను యాక్టివేట్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదండి, క్యాన్సర్ సెల్ ని నివారిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో క్యూటెన్ కి, మనకు తెలియని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి. అంటే ఎవరికైనా సరే ఇన్ఫెర్టిలిటీ, పిల్లలు పుట్టట్లేదండి. తర్వాత ఈ యొక్క ఫలదీకరణ సామర్థ్యము, స్పర్మ కణాలను యాక్టివేట్ చేయడానికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మైగ్రేన్ హెడ్ఏక్కి, ఊపిరితిత్తులకి, మెదడు పనిచేయడానికి ఇన్ని రకాలుగా, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాదు స్కిన్ ని, మన యొక్క చర్మాన్ని సన్ ప్రొడక్షన్ నుంచి కాపాడడం కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా స్పెర్మ్లో ఉన్నటువంటి స్పెర్మటోజోవాలను యాక్టివేట్ చేస్తుంది. ఒక స్పెర్మ్ కణాల్లో స్పెర్మటోజోవాస్ అనే ఉంటాయి. అవి మీకు తెలుసు, ఇట్లాగా టెయిల్స్ తో ఇలాగలాగా స్పీడ్ గా కదిలి అండాన్ని తొలచాలి. అంటే అండాన్ని చేరుకోవటానికి స్పెర్మటోజోవాకు శక్తినివ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెయిన్ అంటే హార్ట్ ఫంక్షన్ ని బాగా అధిగమించారు. సార్, హార్ట్ ఫంక్షన్ కును ఫలదీకరణకి సమస్య ఏంటండి? చూడండి, ఫలదీకరణ సమయంలో ప్రతి జంతువు కూడా హార్ట్ ఫంక్షన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. చాలా గట్టిగా హార్ట్ కొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆ టైంలో పొరపాటును కానీ కోఎంజైమ్ క్యూటెన్ తక్కువ ఉన్నా, కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉన్నా సరే ఇట్లాంటి సందర్భాల్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే గుండె కొట్టుకునే పనితీరు ఆ టైంలో చాలా ఎక్కువ జరుగుతుందండి. కాబట్టి హార్ట్ ఫంక్షన్ మెరుగుపడడానికి, స్పర్మ్స్ యాక్టివేట్ అవ్వడానికి, స్పర్మ్స్ లో ఉన్నటువంటి స్పర్మ్తో జోవల్ని చురుకుగా కదిలి అండాన్ని దగ్గరకు చేరుకోవటానికి, అంతేకాకుండా శరీరంలో కణాల ఉత్పత్తికి, యాంటీ ఆక్సిడెంట్స్ ని డెవలప్ చేయడానికి, కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, బ్రెయిన్, స్కిన్ మొత్తాన్ని కాపాడటానికి
ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హ్యూమన్ యొక్క ఫెర్టిలిటీ, మీకు అదే ఇంపార్టెంట్, ఇప్పుడు అన్నిసార్లు చెప్పానండి, మానవుని యొక్క ఫెర్టిలిటీని అంటే ఫలదీకరణ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందండి. తర్వాత స్కిన్ ఎప్పుడు కూడా దృఢంగా నాజుగ్గా ఉండక ఉపయోగపడుతుందండి. అందుకే చూడండి, సినీ యాక్టర్స్ ఎక్కువగా కోఎంజైమ్ Q10 నే తీసుకుంటారండి. మీరు అనొచ్చు, సార్ బయట మార్కెట్ లో కోఎంజైమ్ Q10 దొరుకుతుంది కదా, ఇక్కడికి ఏంటండి? సార్ ఇది ప్రకృతి సిద్ధంగా తీసుకున్నది. తర్వాత ఇక్కడ ఓన్ బయట ఎక్కడైనా చూడండి, కోఎంజైమ్ Q10 తో పాటుగా ప్లస్ యాడింగ్ ఉంటదండి. కానీ ఇక్కడ ప్యూర్ కోఎంజైమ్ Q10 ఇక్కడ మన వెస్టీజ్ లోనే దొరుకుతుందండి. ఓకే, సో ఈ కోఎంజైమ్ Q10 ఎలా వాడాలి? కోఎంజైమ్ Q10 అనేది రోజుకి 2 వాడాలి. భోజనం తర్వాత 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి 1 లేదా 2 రోజుకి వాడొచ్చండి. సో దీని తాలూక ఎంఆర్పి ప్రైస్ ఎలా ఉందంటే 950 రూపాయలు, మన వెస్టీజ్ లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ కు 815 రూపాయలకే రావడం జరుగుతుందండి.